अल्लूरी सीतारामराजु जिला हुकुमपेट पंदिमेट ग्रामा की त्रागुनीटि सदुपायं कल्पिंचालनि गिरिजन संघं नेतलु धर्ना निर्वहिंचारु। ఐటిడిఏకి వెళ్ళిన ప్రజలు హుకుంపేట మండలంలోని కోట్నపల్లి పంచాయతీ పందిమేట గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని కోరారు। ఐటిడిఏ గ్రీవెన్స్ కు ధర్నా చేసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రంను గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణారావు అందిస్తూ గ్రామంలో సోలార్ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేసిన త్రాగునీటి పథకం పనిచేయటం లేదని, మహిళలు పొలాల వద్ద కలుషిత నీటిని సేకరించిన త్రాగడానికి ఉపయోగించడం ద్వారా ప్రజలు జబ్బులు బారిన పడుతున్నారని కలెక్టర్ కు నాయకులు ప్రజలు తెలిపారు। సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సుమిత్ కుమార్ తక్షణమే సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు। తాగునీరు సమస్య వెంటనే తీర్చాలి, బోరు వేసారు నీళ్లు ఇవ్వడం మరిచారు, బోరు వేసారు ఇల్లులు మార్చుకున్నారు, గ్రామానికి తాగునీరు సదుపాయం కల్పించాలి, పల్లెమెట్టు గ్రామానికి తాగునీరు సదుపాయం కల్పించాలి, పల్లెమెట్టు గ్రామానికి తక్షణమే తాగునీరు సదుపాయం కల్పించాలి, పల్లెమెట్టు గ్రామానికి తక్షణమే తాగునీరు సదుపాయం కల్పించాలి, పిల్లలు మార్చుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ పందిమేట గ్రామానికి ప్రభుత్వం సోలార్ ద్వారా ఒక బోరు వేశారు, మరి సోలార్ బిగించారు, ట్యాంక్ కట్టారు, దానికి కావాల్సినటువంటి ఎస్టిమేట్ ప్రభుత్వం చేసింది, ఎంచక్క బిల్లులు మార్చుకున్నారు, ఆ గ్రామానికి నీళ్లు ఇవ్వడం మరిచారని చెప్పేసి ఈరోజు గిరిజన సంఘం తీవ్రంగా దాన్ని ఖండిస్తుంది। కాబట్టి పందిమేట గ్రామానికి తక్షణమే ఆ గ్రామానికి తాగునీరు సదుపాయం కల్పించాలని మరి గత 4 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉండడం తీవ్రమైనటువంటి పరిణామం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। అదే క్రమంలో పందిమేట గ్రామంలో సుమారు 450-500 మంది ప్రజలు అక్కడ ఉన్నారు, వారు 4 నెలల నుంచి మంచినీరు సదుపాయం లేక ఆ పొలాల్లో ఉన్నటువంటి కుండీల దగ్గర అలాగే గడ్డలో నుంచి నీళ్లు సేకరించి తాగుతున్నారు। ఆ నీళ్లు తాగడం వల్ల గిరిజనులు తీవ్ర మనస్తాపాలకు గురై వారికి ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఉంది। కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీరికి మంచినీరు సదుపాయం కల్పించాలని ఈరోజు ఆ గ్రామస్తులందరూ చలో స్పందన కార్యక్రమంలో ఈరోజు బయలుదేరారు। మరి అక్కడ కూడా ఇవ్వకపోతే వీటిని ఆ గిరిజనుల తరపున తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి। నమస్కారాలందరికీ, నేను సాధికోవడం లేదు, మాటలు తెలియదు మరి నాకు, మాది పందిమెట్టు, నేను పాంగి రాజమ్మ, మా పంచాయతీ కొట్నపల్లి మండలం హుకుంపేట జిల్లా పాడేరు, మీకు నమస్కారాలు। మాకు బావి లేదు, పందిమెట్టుకి బోరు వేసినారంటే బోరుకి అట్టి బిల్లులు మర్చిపోయినారు, అన్ని సోలార్లు అన్ని వేశారు, మాకు నీళ్ళు లేదు, నీళ్ళు లేక మేము గడ్డ ఒడ్లకి వెళ్ళి మురుగు నీళ్ళు చచ్చి మేము తింటే మాకు జబ్బులు పట్టిస్తున్నారు, మాకు మంచి నీళ్ళు వేయాలి, మీ నమస్కారాలు అందరికీ। సోలార్ తీసుకుంటే సంవత్సరాలు గ్రామానికి తాగునీరు వసతి కల్పించాలి, బిల్లులు మార్చుకున్నారు, నీళ్లు సప్లై ఆపేశారు, బిల్లులు మార్చుకున్నారు, నీళ్లు సరఫరా ఆపేశారు, పందిమేట గ్రామానికి తక్షణమే తాగునీరు వసతి కల్పించాలి, పందిమేట గ్రామానికి తాగునీరు వసతి కల్పించాలి, తాగునీరు సమస్య వెంటనే తీర్చాలి, పందిమేట గ్రామానికి తాగునీరు సమస్య వెంటనే తీర్చాలి, బోరు వేశారు నీళ్లు ఇవ్వడం మరిచారు, బోరు వేశారు బిల్లులు మార్చుకున్నారు।